అందరికీ మరణాత ప్రభునందు దేవుని యొక్క ప్రేమైనటువంటి వారిలారా, యేసుక్రీస్తు వారి యొక్క కృపానామమున అందరికీ శుభములు కలుగును గాక. దేవుడు పాదమేము దేవదశ్రీకర్ ద్వారా బయలుపరుచుకున్న బైబిల్ మిషను సమృద్ధ గృహ ప్రార్థనా మందిరంలో 2020 సంవత్సరం శివధ్యాన కూటములను చక్కగా జరిపించి ఎన్నో కష్టములు నష్టములు బాధలు ఇబ్బందులన్నీ కూడా వచ్చుకుని ఈ స్థితిలోనికి తీసుకొచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగుట కాక, ఆయన శ్రమంలో నుండి మనకు యుక్తి కలుగు చేసినటువంటి ఈ యొక్క మంచి శుక్రవారమును మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు శుక్రవారము అంటే ఏంటి? శుక్రవారంలో మంచి అంటే ఏమిటి? మంచి శుక్రవారం అని దీనికి పేరు ఎందుకు వచ్చిందని మరి మనకు అనేకమైనటువంటి భక్తులైనటువంటి వారు చదువుతున్నారు. ఈ మంచి శుక్రవారము కరోనా మహమ్మారిలో నుంచి మనలను రక్షించినటువంటి సృష్టికత్వని దేవాది దేవుని యొక్క స్థుతులు ఏకైక ప్రియకుమారుని క్రీస్తువారు ఆయన శ్రమలలో ఉండి కూడా మన శ్రమలను జ్ఞాపకం చేసుకుని కరోనా వ్యాధి నుంచి మనల్ని రక్షించున్నారు. ఎంతోమంది పిల్లలు ఎన్నో శ్రమలు అనిపించున్నారు, కానీ మనకైతే ఆయన సిలువలో మాట్లాడిన మాటలను కూడా వినేటువంటి భాగ్యమును తరుణమును కూడా మనకు అనుగ్రహించున్నారు పిల్లరా. మరి ఈ మంచి శుక్రవారం మన కొరకు క్రీస్తు వారు సరిపోయి కరోనా వ్యాధి నుంచి మనల్ని కాపాడి రక్షించినటువంటి దేవాది దేవుడిని స్తుతించుకుని ఆయన శిలువలో మాట్లాడిన 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి యొక్క మాట ఏమిటంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని లూకా సువార్త 23:34 రాయబడినది. దేవుని యొక్క పిల్లారా, మరి తండ్రి మీరేమి చేస్తున్నారు, ఎవరు వారు, ఎవరు అంటే క్రీస్తును అంగీకరించినటువంటి వారు, క్రీస్తు నుంచి ఉపశమనం పొందినటువంటి వారు, క్రీస్తు నుండి అనేకమైనటువంటి అద్భుత కార్యములు పొందినటువంటి వారు కూడా ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉండి నిస్సహాయులై ఉన్నారు. లోకముతో కూడా సంఘం కూడా ఏకమయ్యి వారితో కలిసిపోయింది, ఏమి కూడా చేయలేక స్థితిలో ఉన్నారు. తర్వాత రక్షించాలి, ఆదుకోవాలి, మాట్లాడాలి ఆశ కలిగిన వాటికి ఎక్కడ మాట్లాడక్కడ బంద్ అయిపోయాయి. అంతేకాదు మానసికంగాను ఆయన కృంగతిస్తూ శ్రమలను ఎక్కడో ప్రభు చూపించాలి. వారితో కూడా మన బిడ్డలైనటువంటి వారు ఉంటున్నారు. ఆదివారం నాడు మందిరానికి వెళ్ళకుండా ఆదివారం రోజుని తమ సొంత పనులు చేసుకుంటూ ఆప్తిష్యం పొంది, రక్షణ పొంది, సంస్కారం పొంది, ఉపకారం పొందినటువంటి వారు కూడా శ్రమ దినాల నుంచి బయటకు రావలేకపోతున్నారు. అందుకే నేను ఇస్తే అంటున్నాను తండ్రి, ఈ బిడ్డలు ఏం చేస్తున్నారో మీరు తెలియదు, ఇంకను మీరు పసిపిల్ల లాంటి వారు కనుక క్షమించమని ప్రభుత్వాలు దేని పిల్లరా. అలాగనే 2వ మాట చూసినట్లయితే లూకా సువార్త 23:43 చూస్తున్నట్లయితే, నీవు నాతో కూడా పరదేశమే అంటా. ఎవరు ఎవరైతే శ్రమకాల తెలుగు కష్టాలు ఇరుగులేదు చూడకుండా ఆయన స్థానుసారంగా నడుస్తుంది అన్నారు. వారు ఆయనతో రాజ్యంలో కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘంలో నుంచి నమ్మి బాప్తిష్టం పొందినటువంటి వారు ఆయనతో పాటు పెళ్లిమిదిలో వారు పంచుకుంటారు. అంతేగాని ఆయన చిత్తానుసారంగా నడవకుండగా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడకుండగా
మన చిత్తానుసారం ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వారు ఎలాగ ఉంటారు? అందుకనే కుటుంబంగా ఇష్టంతో మాట్లాడుతున్న ప్రభువా, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ఆయన అడిగాడు. కష్టాలు ఉండనప్పుడు అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఆదుకోవాలి. మనం సంఘ కాపులుగా సంఘ పిల్లగా మన తల్లి గారి ద్వారా బయలుపెట్టిన బయట విషయంలో మోకరించి ప్రార్థన చేయమని చెబుతుంది. ఎంతమంది కరోనా వ్యాధి కొరకు ప్రార్థన చేశారు, ఎన్ని సంఘాల కొరకు ప్రార్థన చేశారు. వారు ప్రభుత్వం కూడా ఉంటారు, వారు వారి బిడ్డలు ఈ భూమి మీద తీర్చిపడతారని యేసు ప్రభు గారు విచారించున్నారు. అందుకనే ఈ కష్టాల్లో చిరుకులోంచి ఎప్పుడో ఒకప్పుడు మనం వెళ్ళిపోవాలి, కానీ ఆ సమయం అదే మనకు. అందుకనే నీవు నన్ను ఎవడించిన ఇంక నేను నాతో కూడా ఉంటామని మృదువైన మాటలు కష్టాల్లోంచి ఆ యొక్క కుటుంబ దొంగకు ఆదరణ కలిగించే మాటగా ఆయన చదివించున్నారు. దేవుని పిల్లారా, మరి మూడో మాటగా చూస్తున్నట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాన్ సువార్త 19:26 చూడాలి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. దేవుని పిల్లారా, మనం ఆస్తిపాస్తులు సంపాదించినప్పుడు మనకు అందరూ కూడా స్నేహితులు బంధువులే, కానీ కష్టాల్లో ఆ యవనస్తుడైనటువంటి కుమారుడు ఆదుకుంటాడని చూస్తున్నాడు తల్లికి. ఆదుకునే కుమారుడు లోకంలో సమస్తమైనటువంటి పాత్రను చూసి ఆయన ఉంచిన పని నిర్వహించుకుని మన వెళ్ళిపోతున్నాడు. కనుక నన్ను కనిపించినటువంటి తల్లి ఒకటి ఉన్నది, ఆ తల్లి కష్టాలను చూడాలి, ఆ తల్లికి సహాయం చేయాలి అని ఎంత బాధ్యతగా అప్పగించాడు. ఆస్తిపాస్తులు అప్పగించలేదైనా, కష్టాలు అప్పగించలేదైనా, కానీ ఇదిగో ఏమి లేని సాయస్థితులు ఉన్నటువంటి ఆదరణగా నుండి ప్రేమను అప్పగించాడు. ఆయన ప్రేమ చూడని చూసే వ్యాధులు ప్రభు ఆ తల్లికి అప్పగించేటన్నాడు. నాలుగో మాట మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27:46 చూసినట్లయితే, దేవుని పిల్లారా, నా దేవా నా దేవా నందుకు నన్ను ఎందుకు చేయవచ్చున్నావు. ఇప్పుడు ఈయన నరుడా దేవుడా, నరుడిగా పుట్టినటువంటి దేవాది దేవుడు, ఓ మానవులైనటువంటి వాళ్ళరా, ఈ కష్టాలు ఇరుకు ఇబ్బందులు శోధనన్నీ కూడా ఈ శరీరానికి భూమి మీద కలుగుతాయి. అంతవరకు సహించుకుంటూ వాడి తండ్రి మరణము నిన్ను సహించేంతగా నీకు ఎటువంటి కష్టాల రాకగా నువ్వు ఉంచుకోదగినంత కష్టాలే తప్ప అంత మిక్కిన బాధ నిన్ను బాధ పెట్టేవంటి వాడు ఏసై కాదు, దేవుని ప్రేమ వల్ల. కనుక ఆయన మానవుడిగా అవుతున్నాడు, నా తండ్రి నా ప్రభువ నా దేవ నన్ను ఎందుకు విడిచిపెట్టేసి రక్షింపు నేరకు నిర్ణయాస్తం పుస్తకాలు లేదన్నదే, పెళ్లి నేరకు నిన్నట్లు శివులు మందము కాలేదన్నదే. ఇప్పుడు మీకు నాకు నా పాపం రెండు గడిచే ప్రభువా అని ఆయన ఎంతో వేదనతో బాధపడుచున్నాడు. దేవుళ్ళారా, మనం కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు కూడా ఆదుకోకపోతే ఎంతగా బాధపడుతామో. ఆదరణ కలిగినటువంటి వారి మనకు దూరంగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, మన మనసు గాయపడుతుంది. కనుక దేవుని సన్నిధిలో మనం నిత్యం కూడా ప్రార్థన చేసుకుని ఆయన చేయి విడవనన్నాడు. కనుక ఆయన చేయి పట్టుకుని మనం నడవడానికి ప్రయత్నించాలి. ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన ఒకవేళ చేయి జారిపోతాడేమో అనుకుంటాము, నీవు పట్టుకుంటే విడిచిపెట్టేస్తావేమో, కానీ ఆయన పట్టుకుంటే ఎప్పుడు విడిచిపెట్టేవంటి వాడు కాదు. అందుకనే ఆయన పట్టుకోలేదని ఒక మానవుడికి ఆయన నా దేవా నా దేవా నన్ను ఎలా చేయిస్తున్నావని ఎంతో వేదనతో సోదరతో ఆయన ఈ లోకానుభవ శ్రమను పోవను ఆయన మాట ద్వారా సృష్టిగతమైన దేవాది దేవునికి తెలియపరిచినారు. ఐదో మాట మనం చూస్తున్నట్లయితే, యోహాను సువార్త 19:29 చూస్తున్నట్లయితే, నేను తప్పు కలిగిన బిల్లారా వేసవికాలం వచ్చింది, ఎంత నీరు తాగినా దాహం తీరదు, ఎన్ని తిన్నా దాహం తీరదు,
ఎందుచేత అంటే ఈ దాహం అటువంటిది, ఈ శరీరం ఉన్న దాహం కొరకే మరి మనం ఇన్ని ఆరాటం పడుతున్నాం. మరి ఆయన యొక్క దాహం ఏంటి? లోకంలో ఉన్న బిడ్డలందరూ కూడా రక్షించబడాలని, ఆయన సురక్షిత చేరాలని, మంచి మార్గం నడవాలని, ఆయనలాగా అందరూ కూడా ఉండాలని, ఆయనతో కూడా సంతోషించాలని. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నేను తెలుసుకోవాలని ఉద్దేశం కలిగి ఆయన మాట్లాడుతున్నాడు. నా దప్పుకునే నా మనం ఖచ్చితమైన మార్గాన్ని నడిచినప్పుడు, ఆయన ఇష్టపూర్వమైన మార్గాలను మనం వెతికినప్పుడు, ఆయన ఇష్టానుసారంగా మనం జీవించేటప్పుడు, ఆయన సిద్ధానుసారంగా మనం ఉండేటప్పుడు ఆయన యొక్క దాహం తీరుతుంది. అంతేగాని మన ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికి, మన ఇష్టానుసారమైన జీవితం మనం నడిచేటప్పుడు ఆయనకు దాహం తీరేది కాదు. ఎవరో సంబంధమైన దాహం ఏ విధంగానే తెచ్చుకొచ్చేప్పుడు, కానీ పరలోక సంబంధమైన దాహమును మనం తెచ్చుకోలేము. అందుకనే అక్కడ ఉన్నవంటి వాళ్ళు నేను దప్పుకొని ఉన్నాను అనేటప్పుడు, నేను దప్పుకొని ఉన్నానప్పుడు ఏదో ఒక సంబంధమైనటువంటి దాన్ని చూసి చేతులని శరీర స్వాంజికి తగిలించి ఆయన నోటికి తగిలించిపోయా వెంటనే అది ఆయన పోయాడు. అది చేతు కలిపినది. లోకముతో ఇంకా మనం కలిసి జీవిస్తున్నట్టయితే ఆ చేతు అనుభవం ఆయనకి మనం అందిస్తూనే ఉన్నాం. దేవుని యొక్క ప్రియమిత్రులారా, దేవుడు ఏర్పరిచిన బైబిల్ విషయంలో ఉన్నటువంటి వాళ్ళారా, మనం ఎప్పుడు కూడా దైవదాసులే కనుక హాయి మాట చూసినట్లయితే సమాప్తం అయినదని చెప్పి ఆయన తలవచ్చారు. ఆ శరం కొంచెం కనుక ఆయన సమాప్తం అయినదని అన్నాడు. దాసు 19:30 ఏంటి సమాప్తమైనది అని అంటే ఆయన చేసిన కొంత పని, ఆయనకు అప్పించిన పని అంతా కూడా ఆయన సక్రమంగా ఎక్కడ కూడా తేడా లేకుండా గౌరవప్రదముగా, కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అప్పుడంతా అవమానాలు ఆయన కంటే ఈనాడు కూడా తిట్టిన వారిని తిట్టలేదు, కొట్టిన వంటి వారిని పట్టలేదు. అలాంటి తండ్రి ఆయన నాకు నీవు అప్పగించిన పని అంతా కూడా నేను నెరవేర్చినయా. కనుక నిజమైనటువంటి కుమారుడు తల్లిదండ్రుల మాట నెరవేర్చగలిగిన కుమారుడు, దైవజన్య యొక్క బోధను సక్రమంగా తీసుకెళ్ళినటువంటి శాపుడు ఆయనకి ఇష్టమైనటువంటి వారు. కనుక ఈ బైబిల్ విషయంలో నుంచి వెలువడినటువంటి మోకాలు ప్రార్థన ఈ 40 దినాలు ప్రభు మనకు నేర్పించున్నారు. ఈ 40 దినాలు కూడా మనం ఆయన సన్నిధిలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే విడిచిపెట్టకుండా ఆయనకి చూస్తూ బ్రతికాము. ఇంటిలో బయటకు వెళ్ళబట్టుగా గృహాల్లో బందీలు అయిపోయి బ్రతికించినటువంటి వరకు ఎవరు ఆదరణ అంటే ఆయనే ఆదరణ. మానవుడు శ్రమ పొందకముందు మానవుడు ఎట్టి కాదరుడని దైవదాసులు దయచేరు రాసి ఉన్నారు. యేసుప్రభు గారు ఎన్ని శ్రమలు అనిపించారు, ఆ శ్రమలో నీవెంత? యోబు గారి కంటే శ్రమలు అనిపించున్నావా లేదే? కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆయన సమాప్తమైందన్న మనకు చెప్పిన పని ఎంతవరకు? అందరూ కూడా మెసేజ్లు పెడుతున్నారు, అయ్యా ప్రార్థన చేయండి, దేశాల వరకు ప్రార్థన చేయండి, రాష్ట్రాల వరకు ప్రార్థన చేయండి, సంఘాల వరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఎంతవరకు మనం ప్రార్థన చేశాము ఒక్కసారి ఆలోచించండి. ఎంత మంచి మంచి వంటలు చేసుకుని బిడ్డలతో సంతోషంగా ఆనందంతో గడిపాము, కానీ ఏ శైలి మనం జ్ఞాపకం చేసుకున్నామా? జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీకు ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది కాక. ఈ సమయము పోనివద్దు, సద్వినియోగపరచుకునేది ప్రభు చెప్పించున్నాడు. ఇలాంటి సమయము మరలా మనకు వస్తుందా? ఇలాంటి యొక్క స్థితి మరలా మనం చూడగలుగుతామా? ఇలాంటి పరిస్థితులు ఎవరికి కూడా రాబడదని ప్రార్థన చేసావా? నా సహోదరుడా, నా సహోదరి, దైవసేవకుడిగా నీకు అప్పించిన బాధ్యతను ఎంతవరకు నెరవేర్చాం ఒక్కసారి ఆలోచించాం. మనకు ప్రాణం పోయినా, మనకు హింసలు ఇబ్బందులు కలిగిన గడికి ఆయన శ్రమలుంది కదా మనల్ని ఎంచుకున్నాను. ఇదిగో నేను చేశాను, నేను బైబిల్ మిషన్లో ఉన్నాను, ఇదిగో నేను దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాను, నేను దివారాత్రులు ప్రార్థన చేస్తాను. సంగమ కొరకే కాదు, లోకము కొరకే కాదు, యావత్తు ప్రపంచము మానవ జాతి అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తానని గుండ్ల మీద చేసిన చెప్పగలిగినటువంటి వాడే నిజమైనటువంటి సేవకుడు. అప్పుడే నీ సేవ పరుస్తుంది, నీ సేవ అభివృద్ధి అవుతుంది.
శావలేనిది భోజనం చేయొద్దు అన్నారు కదా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రార్థన చేసి ఇంకా రాబోయే దినాలలో ఇంకా మహాశ్రమలు వస్తాయేమో, ఇంకా ఎలాంటి రోజులు చూడగలుగుతున్నామో చూడబోతున్నామో కనుక జ్ఞాపకం చేసుకోండి. 6-7 మాట్లాడుతున్నాయి, నేను గర్భగించున్నా, ఇదిగో నా ఆత్మను మీ చేతికి అర్పించున్నాను. దేవుని బిడ్డలారా, ప్రాణం కన్నా విలువైనది ఏది కూడా లేదు. ఆ ప్రాణాన్ని దేవాది దేవుడు ఎవరిచ్చింది? ప్రాణాన్ని ఈ శరీరం ఎవరిది? మనం వేసుకునే వస్త్రములు ఎవరండి అని ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ప్రాణం ఆయనది కదా, ఈ శరీరం ఆయనది కదా, ఈ శ్వాస ఆయనది కదా, నువ్వు తినే తిండి ఆయనది కదా, నువ్వు వేసుకునే వస్త్రం ఆయనది కదా, నువ్వు నివసించే గృహం ఆయనది కదా, అంతా కూడా మనదని అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు మనది కాదు, మనదనేది ఏమీ కూడా లేదు. మనకి 6-7 నేల మండులోంచి వచ్చినటువంటి వాడు మన్నే ప్రభు, పరలోకం నుంచి వచ్చాడు కనుక క్రీస్తు ప్రభు గారు పరలోకంలోకి చేర్చబడతాడని ఆయన ముందుగానే తన ఆత్మను నీ చేతికి అర్పిస్తున్నాను అన్న. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా అలా అనగలదుమా? మనం ధైర్యం ఉండదా? ఆయన ఆనాటి కాలం చిన్నటి వరకు కూడా చేసినటువంటి సేవను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాట్లాడిన మాటలో నీతి న్యాయం ఉన్నాయి. ఆయన చేసిన సేవను యథార్థి కలిగి ఉన్నది, ఆయన నడిచినటువంటి నడక యథార్థి కలిగి ఉన్నది, ఆయన వేసుకున్న వస్త్రం యథార్థి కలిగి ఉన్నది, ఆయన మాట్లాడిన మాట యథార్థి కలిగి ఉన్నది. మరి శాపంగా మనకు జీవితం ఎలా ఉంది? మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక్కసారి గమనిద్దాం. దేవుని బిడ్డలారా, అంతవరకు సహించేటువంటి వాడే నిజమైనటువంటి చావకుడు, అంతవరకు సహించేటువంటి వాడే నిజమైనటువంటి ద్రాక్షావళి అని ప్రభుత్వాలు దేవుడు ఏర్పరిచిన ఈ సమయంలో మహమ్మారి అయినటువంటి ఈ కరోనా వ్యాధి నుంచి కాపాడు ప్రభువని సమయం పోలేదు. ప్రార్థన చేయండి. అయిపోయాయి శ్రమకాల దినలు, అయిపోయాయి ఏమనుకోవద్దు. ప్రార్థన మొదలు పెట్టండి, కన్నీరు కర్చండి. నీ సంఘాన్ని నువ్వు రక్షించుకోవచ్చావు కదా, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవచ్చావు కదా. దేవాది దేవుడు నీకు నీ కుటుంబాన్ని నీ సంఘానికి అభివృద్ధి పరిచి మరణను ఎత్తైన స్థలంలో శక్తితో నింపగలిగినటువంటి వాడు ఆయనని మన కన్నీరు కరిచేటప్పుడు ఆ కన్నీరుకు పన్నీరుగా మార్చగలవంటి దైవశక్తి దేవాది దేవుడి కృప సమాధానము ఈ యొక్క గుడ్డి ప్రేణి మంచి శుక్రవారం వచ్చిన మీకు అందరికీ పరుగులు. ఎందుకంటే ఈ శుక్రవారం నాడు మంచి శుక్రవారం మంచి శుక్రవారం అనుకున్నా కానీ ఈ పనులన్నీ చేసినప్పుడే నీకు మంచి జరుగుతుంది, అదే నీకు శుక్రవారం అవుతుంది. అంతేగాని ఏ పని కూడా చేయకుండా ఆయన చెప్పినది మనం చేయకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవించి మన కష్టాలు తెచ్చుకునేటప్పుడు ఎంతో ఇబ్బంది పడవలసి వస్తుంది. పోలీసు వారు ఎంతో సహకరిస్తున్నారు, డాక్టర్లు అయినటువంటి వారు ఎంతగానో సహకరిస్తున్నారు. మన వంతు క్రైస్తవుడిగా మన వంతు బాధ్యతగా మనం ప్రార్థన చేద్దాం. మనకు ప్రార్థన వచ్చినటువంటి బాధ్యత ఎక్కడ లేదు. ప్రార్థన వల్ల ఏదైనా సాధిస్తగలుగుతామని ఎవరి దేవుడు చెప్పినట్టు కనుక ప్రార్థన చేయండి. దేవుని ఆశ్రద్ధ పొందుతాం. దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి మంచి శుక్రవారం రోజున మనందరికీ శుభములు కలుగుని గాక. ఆమేన్. అందరికీ మరణార్థం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి ప్రేమల ప్రభ, నేను అల్పుడు లేనివంటి నీ దోషాలు చేసేటువంటి ప్రార్థనను ఆలకించి చెప్పినటువంటి మాటలను ప్రభ మా యొక్క హృదయాలలో భద్రపరిచి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా దాన్ని చూసుకుని దోషము కొరకు దర్శిద్దండి. దీని నేను వెళ్ళరికి కూడా ప్రభ నీవు సంతోషం సమాధానం ఇచ్చి నిత్యం నీ స్థుతించి పాఠ్యం మాకు ఎల్లప్పుడు దర్శించమని మా రక్షకులనే సృష్టిలో ఈ మంచి శుక్రవారం రోజుని అందరికీ మంచి జరిగించమని క్రీస్తు నామమున విరమించు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణార్థం.